ఈరోజు ఇక్కడికి ఈ మహిళా ప్రపంచాన్ని చూస్తూ ఉంటే మహిళా సాధికారతకు అర్థం చెబుతూ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలందరికీ, ఇక్కడికి రాలేక మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట ఉన్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకి అందరికీ కూడా మీ అన్న, మీ తమ్ముడిగా మీ జగన్ ఈరోజు చెబుతా ఉన్నాడు హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్కు, మన సమాజంలో, మన ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవానికి ఈరోజు ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెమ్మలే అందరూ కూడా ప్రతినిధులే. ఏ సభను మామూలుగా ఎక్కడికైనా ఏ సభకైనా వెళ్ళినప్పుడు, ఏ సభ తీసుకున్నా కూడా నాయకులు స్టేజ్ మీద ఉంటే ప్రజలు వారి ప్రసంగాన్ని వినడానికి చుట్టూ ఉంటారు. కానీ ఈరోజు ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఇటు స్టేజ్ మీద, అటు స్టేడియం నిండు, చుట్టూ కూడా ఈ వేల మందిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రజాప్రతినిధులే ఇక్కడ కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎంపవర్డ్ ఉమెన్, అంటే సాధికారిత సాధించిన ఉమెన్. ప్రతి ఒక్కరూ కూడా సాధికారతకు ప్రతినిధులుగా నిలుస్తా ఉన్న ఉమెన్. ఈ మహిళా జన సముద్రాన్ని చూస్తూ ఉంటే, మీలో ఉన్న ఈ ఆత్మవిశ్వాసాన్ని చూస్తూ ఉంటే, ఆయన్ రాయండ్ అని ఒక మహిళ చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉన్నాయి. నేను ఒక స్త్రీని కాబట్టి నన్ను ఎవరు ఎదగనిస్తారన్నది ప్రశ్న కాదు, ఆత్మవిశ్వాసం గల నన్ను ఎవరు ఆపగలుగుతారు అన్నది ప్రశ్న అని చెప్పి. నిజంగా ఆవిడ చెప్పిన మాటలు, ఆ అర్థము ఈరోజు ఇక్కడ నిలబడి ఉంటే ఇట్టే కనిపిస్తూ ఉంది. అంచెలంచెలుగా ఎదిగిపోతా ఉన్న ప్రతి ఆడబిడ్డలోనూ రాష్ట్రాలు, దేశాలు దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలోనూ ఇటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో ఈరోజు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. నా ఎదురుగా ఉన్న ఈ అక్క చెల్లెమ్మల్లో దాదాపు 99% మంది వార్డు మెంబర్లుగానో, సర్పంచులుగానో, ఎంపీటీసీలుగానో, జెడ్పీటీసీలుగానో, మున్సిపల్ కౌన్సిలర్లుగానో, మండల అధ్యక్షులుగానో, జిల్లా పరిషత్ మెంబర్లుగానో, లేదా చైర్మన్లుగానో, ఇలా ఏదో ఒక చైర్పర్సన్, ఏదో ఒక కార్పొరేషన్కు చైర్మన్ గాను, డైరెక్టర్ గాను, ఇలా ప్రతి ఒక్కరూ కూడా దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనతో ఇక్కడికి వచ్చిన వారే. నాతో పాటు ఇక్కడ ఉన్నవారు నా అక్క చెల్లెమ్మలైన
నా మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మహిళా కమిషన్ సభ్యులు, చైర్మన్లు, బహుశా భారతదేశ చరిత్రలోనే భారతదేశ ఉమెన్ ఎంపవర్మెంట్ చరిత్రలోనే ఇంతమంది ప్రజాప్రతినిధులతో ఇటువంటి సమావేశం ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా జరిగి ఉండదు అని చెప్పి సగర్వంగా ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాను. ఇది మన ఆధ్వర్యంలో, మన ప్రభుత్వంలో జరుగుతోందంటే ఇదంతా కూడా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనల వల్లనే జరుగుతూ ఉందని సగర్వంగా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నా. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో లభించిన ఈ అధికారాన్ని అక్క చెల్లెమ్మల కోసం ఎలా ఉపయోగపెడదామో, ఎలా ఉపయోగపెట్టామో, ఈ 2.5 సంవత్సరాలుగా ఎలా అడుగులు ముందుకు వేశామో క్లుప్తంగా మీ ముందు ఈరోజు ఉంచుతా ఉన్నాను. ఈ నిజాల్ని, ఈ సందేశాన్ని గ్రామ గ్రామాన కూడా, ప్రతి నగరంలో కూడా, ప్రతి ఇంట, ప్రతి అందరికీ కూడా తెలియజెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. మొదటగా పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయ సాధికారత. రాజకీయ సాధికారత, పొలిటికల్ ఎంపవర్మెంట్ పరంగా మనం ఏం చేశామో అని ఒక్కసారి మీ ముందు ఉంచుతా ఉన్నాను. మహిళలకు చట్టసభల్లో 33% సీట్లు కేటాయించాలి అని చెప్పి 1993 నుంచి పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు మాత్రం ఎక్కడా లేవు. అయితే ఏ డిమాండ్లు, ఏ ఉద్యమాలు ఎవరూ కూడా అడక్కపోయినా కూడా మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులు, వీటిలో ఏకంగా